నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. శ్రీరామ నవమి, ఆ నవమి రోజు రామాయణం ప్రకారం శ్రీరాముడి యొక్క జన్మదినం. అంతేకాదు, ఇదే రోజు నవమి రోజు ఆయన పట్టాభిషేకం చేయబడింది. ఇదే నవమి రోజు ఆయన కళ్యాణం కూడా జరిగింది. అందువల్ల జననము, పట్టాభిషేకము, కళ్యాణము మూడు కూడా నవమి రోజునే జరిగిన దృష్ట్యా శ్రీరామ నవమి రోజు ఘనంగా సీతారాముల కళ్యాణము ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నారో అందరూ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు కౌసల్య దశరథ మహారాజు యొక్క కుమారుడు. ఈయన శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రసాదం కింద పానకం విశిష్టత. ఏ విధంగా అయితే ఉగాది పండుగకు ఉగాది పచ్చడి తయారు చేస్తారో శ్రీరామనవమి రోజు పానకం. పానకంతో పాటు వడపప్పు. పానకం శ్రీరామునికి ఇష్టం, వడపప్పు సీతాదేవికి ఇష్టం. కొన్ని ప్రాంతాలలో చలిమిడి కూడా ప్రసాదం కింద పానకం, వడపప్పు, చలిమిడి కూడా ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. వడపప్పు అంటే పెసరపప్పుని నానబెట్టి దాన్నే వడపప్పుగా పరిగణిస్తారు. ఈ పానకం అనేది ఆధ్యాత్మికము, దాంతోపాటు దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన పూర్వీకులు అప్పట్లో వాళ్ళకి శాస్త్రము, విజ్ఞానము గురించి అవగాహన తక్కువగా ఉన్నా ఎప్పుడు ఏ పండక్కి ఏ పని ఎప్పుడు చేసినా కూడా మన ఆరోగ్యం కాపాడే విధంగా మనకు ప్రకృతిలో లభించే ఆహార పదార్థాల కలయికను మనకు వెళ్ళేలా చూస్తూ అడుగడుగునా మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి కూడా మన దేహాన్ని, మన ఆరోగ్యాన్ని, మన అవయవాల పనితీరుని కాపాడే విధంగా వాళ్ళు ఆ రోజు రూపొందించారు. పానకాన్ని శ్రీరామనవమి రోజే కాకుండా వరలక్ష్మీ వ్రతము, గౌరీ పూజ, దుర్గా నవరాత్రుల సందర్భంగా కూడా పానకాన్ని పంపిణీ చేస్తారు. ఇక పెళ్ళి సమయంలో గతంలో కళ్యాణ మండపాలు, కళ్యాణ మండపంలో రూములు అందుబాటులో లేనప్పుడు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పెళ్ళి జరిగే ముందు పెళ్ళి కుమారుడు వేరే ప్రాంతం నుంచి పెళ్ళి జరిగే పెళ్ళి కుమార్తె గ్రామానికి కానీ పట్టణానికి కానీ వచ్చినప్పుడు ఆయనతో వచ్చిన బంధుమిత్రులందరూ కూడా విడిది గృహానికి వెళ్ళేవారు. విడిది గృహంలో అంటే, విడిది గృహం అంటే మన స్నేహితులతో బంధువులతో ఒకరోజు వాడుకోవడానికి ఇక్కడ మా వాళ్ళు విడిది వాళ్ళు ఇక్కడ దిగుతారు అని అక్కడ దింపేవారు. విడిది గృహము అక్కడికి వచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మంచాలు, పడక మంచాలు, నవారు మంచాలు అవన్నీ వేసి కొంత విరామము, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేసేవారు. అక్కడ రాగానే అక్కడ పెళ్లి కుమారుడికి పానకం ఇచ్చేవారు. పెళ్లి కుమారుడికి పానకం ఇచ్చిన తరువాత అక్కడ పెళ్లి కుమారుడి తరపున వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా పానకం ఇచ్చేవారు. పానకం ఒక అలవాటు. ఇప్పుడు కూడా కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు జరుగుతున్న ఈనాటికి కూడా మీరు గమనిస్తే పానకము కొన్ని వివాహాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కొంతమంది పానకాన్ని తీసేసి కూల్ డ్రింక్స్ సంస్కృతి ప్రవేశపెట్టారు. కూల్ డ్రింక్స్ మంచిది కాదు, పానకం చాలా శ్రేష్టమైనది. ఈ పానకం తయారీకి బెల్లం, మిరియాల పొడి, యాలుకలు, శొంఠి వాడతారు. కొన్ని ప్రాంతాలలో నిమ్మరసం కూడా కలుపుతారు.
పానకంలో సోడియం ఉంది, పొటాషియం ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, ఐరన్ ఉంది. దీంతోపాటు విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటుంది. పానకము సేవించటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శ్రీరామనవమి ఎప్పుడొచ్చినా అది వేసవి కాలంలోనే వస్తుంది. ఈ వేసవి కాలంలో మొట్టమొదటి ఆరోగ్య ప్రయోజనం పానకం వల్ల. పానకం తాగితే వేసవి తాపం నుంచి కాపాడుతుంది, వడదెబ్బ, సన్ స్ట్రోకు, హీట్ స్ట్రోక్ తగలకుండా నివారిస్తుంది. ఆ విధంగా ఈ పానకము కేవలం శ్రీరామనవమికే పరిమితము కాకుండా వేసవి కాలము ఏప్రిల్ మే 2 నెలలు కూడా పానకాన్ని ప్రతిరోజు ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగటము శ్రేష్టము ఆరోగ్యకరం. అయితే షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం బెల్లం ఉంటుంది కనుక పానకం శ్రీరామనవమి రోజు కొద్దిగా స్వీకరించండి, మిగతా సమయాలలో షుగరు, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు పానకం తాగద్దు. 2, రక్తహీనత ఉన్నవారు పానకం తాగితే రక్తంలో హీమోగ్లోబిన్ శాతం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయంలో రక్తం పోతుంటుంది, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్త శాతం పెరిగి అనీమియా, దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు, మనం రక్తహీనత అంటాం. ఆ రక్తహీనతని సమర్థవంతంగా నివారించవచ్చు. 3, రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, ఈ అతిసార వ్యాధి కూడా వేసవిలోనే వస్తూ ఉంటుంది, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, ఈ వ్యాధులన్నీ కూడా వేసవిలోనే వస్తాయి, టీబీ, క్షయవ్యాధి, స్పాంజిలా ఉండవలసిన ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని వైద్య పరిభాషలో నిమోనియా అంటారు, ఈ వ్యాధులన్నింటినీ అరికడుతుంది. ఇప్పుడు మనకి కోవిడ్ 4 వస్తూ ఉంది, కేసులు పెరుగుతున్నాయని ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో పానకము తాగితే ఒక్క శ్రీరామనవమితో ఆపకుండా రోజు పానకం సేవిస్తే కోవిడ్ మహమ్మారి వైరస్ మన శరీరంలో ప్రవేశించడానికి భయపడుతుంది, 4వ వేవ్ను సమర్థవంతంగా తిప్పికొట్టచ్చు. దాంతోపాటు మంకీ పాక్స్ వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, చికెన్ పాక్స్ వైరస్, ఫ్లూ వైరస్, డెంగ్యూ వైరస్, చికెన్ గునియా లాంటి వైరస్ల ప్రభావాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. 4, దీంట్లో ఉండే శొంఠి శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, సైనస్ సమస్యలు, ఈసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, తుమ్ములు, దగ్గు, దగ్గితే కళ్ళి, గళ్ళ, శ్లేషము, స్ఫుటం లాంటివి రాకుండా నివారిస్తుంది. 5, పానకం తాగితే బరువు కూడా గణనీయంగా తగ్గుతారు. స్థూలకాయము, భారీ కాయము ఉన్నవాళ్ళు రోజు దీంట్లో మీరు తప్పనిసరిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు పానకంలో నిమ్మరసం ఉంటే బరువు క్రమేణా తగ్గిపోతారు. 6, పానకం తాగితే నీరసము, అలసట, తర్వాత చేదగాటం లేదు, వీక్నెస్ అనే వాళ్ళకి తక్షణ శక్తినిస్తుంది, ఉత్సాహంగా, ఉల్లాసంగా వాళ్ళు రోజువారీ దినచర్య చేయగలుగుతారు. నిద్రలేమితో సతమతమవుతున్న వారు పానకం తాగితే గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. రాత్రి 10 గంటలకు పడుకుంటే ఉదయం 6 గంటల వరకు 8 గంటలు నిరాటంకంగా మీకు గాఢమైన నిద్ర వస్తుంది. 7, కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కామెర్లు ఉన్నవాళ్ళు కానీ, కామెర్లు వచ్చి తగ్గిన వాళ్ళు కానీ కాలేయంలో కొవ్వు చేరటాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఆ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయంలో ప్రవేశించిన విష పదార్థాలను సమర్థవంతంగా నిర్వీర్యము చేయటానికి ఉపయోగపడుతుంది. 8, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు పానకం తాగితే ట్యాబ్లెట్ వాడకంతో పాటు పానకం తాగితే బీపీ చక్కగా స్థిరీకరించబడుతుంది. 9,
వెంట్రుకలు కేశ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా పొడుగ్గా అవుతాయి. వెంట్రుకలు రాలవు, చుండ్రు రాదు. మహిళల్లో వెంట్రుక చెవళ్ళు చీల్తుంటాయి, అటువంటి చీలకుండా నివారిస్తుంది. మగవారిలో బట్టతల రాకుండా ఈ మన పానకం కాపాడుతుంది. చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి, వేసవి కాలంలో ఎక్కువ వస్తుంటాయి. ఆ దద్దుర్లు రాకుండా నివారిస్తుంది. వేసవిలో అమ్మవారు, తట్టు, చికెన్ పాక్స్ ఇవన్నీ కూడా వైరస్ల వల్ల వస్తాయి, అటువంటి వాటిని కూడా నివారిస్తుంది. 10. పానకము జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరించి సుఖ విరోచనం, తెల్లవారుజామునే సుఖ విరోచనం జరిగేలా మలబద్ధకాన్ని నివారించి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వీటినే పైల్సని మొలలు, అరిసెమొలలు, మూలశంక అంటుంటారు, అవి రాకుండా నివారిస్తుంది. మొలలు ఉన్నవారు పానకం తాగితే మొలలు అదృశ్యమై మళ్ళీ మలద్వారం నుంచి రక్తం పడకుండా ఉంటుంది. కనుక మన పూర్వీకులు చాలా గొప్పవారు. వాళ్ళు ఏదైనా ఒక పండుగ, ఒక ఆచారము, వ్యవహారము, ఒక సిద్ధాంతము, వాళ్ళు ఏదైనా ఆనాడు నిర్ణయించారంటే, ఇప్పుడు మనం ఆలోచిస్తే శాస్త్రీయత లభించింది. ఆనాడు వాళ్ళు శాస్త్రం చూసి పెట్టారా లేదు, వాళ్ళకున్న లోకజ్ఞానంతో వీటికి ఇంటి మంచి గుణాలు ఉంటాయని చెప్పి ఆ రోజుల్లో మన పెద్దలు వేడి చలవనేవారు. ఈ వస్తువు తింటే వేడి చేస్తుంది, ఈ వస్తువు చేస్తే చలవ చేస్తుంది అని చెప్పేవారు. ఇప్పుడు అలోపతి వైద్య శాస్త్రంలో వేడి చేయటము, చలువ అనేది లేదు. కానీ ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, భారతీయ వైద్య విధానంలో వేడి, చలవ, వేడి వస్తువులు, చల్లదనం కల్పించే వస్తువులు అనేది వాటిలో వాళ్ళు వర్గీకరణ చేస్తారు. అలోపతి వైద్య విధానంలో ఎక్కడ, ఏ పుస్తకాల్లో, ఏ జర్నల్లో, ఎక్కడా కూడా ఈ వేడి చేయటము, వేడి చేస్తే చల్లదనానికి ఆహారాలు, ఓవర్ హీట్, హీట్ అనే పదాలు ఎక్కడా ఉండవు. ఏది ఏమైనా మన పూర్వీకులు చాలా గొప్పవారు. నేటి తరము మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈరోజు మనం సంపాదించిన శాస్త్ర ఫలితాలను ఆనాడే వాళ్ళు ఊహించి పానకము, పానకములో వాడే ఆహార పదార్థాల యొక్క విశిష్టతను గమనించి పానకము మనని ఆరోగ్యాన్ని కాపాడుతుందని, సాధారణంగా పానకం అనేది ఎవరు వాడరు, శ్రీరామనవమి వస్తేనే పానకం గుర్తుకొస్తుంది, ఒక్కరోజు తాగినా చాలే మానవాళి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి. పుణ్యం, పురుషార్థం రెండూ కూడా పానకంతో తీసుకునే వడపప్పు, అది పెసరపప్పు, అలాగే చలిమిడి, చలిమిడిలో కూడా బెల్లం ఉంటుంది, బెల్లంతో పాటు యాలుకు పొడి కూడా వేస్తారు. కనుక తప్పనిసరిగా శ్రీరామనవమి రోజు పానకము తాగి, వడపప్పు తిని, ప్రసాదము స్వీకరించి, ఈ ఒక్కరోజే కాకుండా వేసవి కాలంలో 2 నెలల పాటు ఇంట్లో అందరూ కూడా పానకం తాగుతూ ఉంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది, వడదెబ్బ తగలదు, సన్ స్ట్రోకు, హీట్ స్ట్రోకు బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా, అంటువ్యాధులైన అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్ ఇలాంటి వేసవి కాలంలో వచ్చే కలుషిత ఆహార పానీయాల వల్ల సంక్రమించే అంటువ్యాధులు కూడా రాకుండా నివారించవచ్చు. కనుక ఈ వేసవిలో వచ్చే ఈ శ్రీరామ నవమి మనల్ని ఆరోగ్యవంతులుగా చేయటానికి అటువంటి ప్రసాదాన్ని ఆ రోజుల్లో రూపకల్పన చేయటం అనేది మన యొక్క హైందవ ధర్మం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్నాయి.